హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ హోమ్. ఈరోజు వీడియో నిన్న కృష్ణాష్టమి స్పెషల్ వీడియో అండి. అటుకులు పాయసం. నేను ఒక కప్పు అటుకులు తీసుకొని దానికి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి. పాలు హాఫ్ లీటరు. పాలు కొంచెం కాగాక నేను దానిలో బెల్లం వేసాను. స్వీటు కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి. బెల్లం బాగా కరిగాక దానిలో అటుకులు వేసేసాను. అటుకులు కొంచెం బాగా మెత్తబడేదాకా కొంచెం సేపు ఒక 2 నిమిషాలు పాలల్లో ఉడకనియాలండి. అంటే మేము చేసే పద్ధతి ఇది, ఇలా చూపిస్తున్నాను. కొంచెం బెల్లం తగ్గినట్లుంది అనిపించి మళ్ళీ ఇంకొంచెం వేసాను. ఓకే అండి, రెడీ అయిపోయింది. దీని తర్వాత కృష్ణుని అలంకరణ వస్తుందండి, అది చూసేయండి మీరు. దీనిలో ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించి జీడిపప్పు కలిపేస్తాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ నేను కృష్ణుడి అలంకరణ వస్తుంది, అది కూడా చూసేయండి. ఓకే అండి, రెడీ అయిపోయింది అటుకుల పాయసం. ఇది నిన్నటి కృష్ణాష్టమి సందర్భం ఉందండి. ఓకే అండి, ఇంకా అలంకరణ